నీ చేతగారి స్థానానికి రాజావారు నన్ను అక్కడి నుంచి జాడించేస్తున్నారు. అయ్యగారు గ్రామానికి అధికారులు, ఆడపడని మానవంతులు. రామరామ, ఈ రాంభజన లాభం లేదు కనకయ్య. ఇవాళకి డబ్బు పంపాలి, ఇవాళ కప్పమంతా సమ కావాల్సిందే. బకాయిలు చిల్లికి ఉండడానికి వీల్లే, అంతా వసూలు చేయాల్సిందే. చేయకపోతే మర్యాద చేస్తా. మన కత్తికి రెండు వైపులా పదులు. అంతా సిద్ధమేనా? అంతా సిద్ధమే. అప్పడాల అప్పల స్వామి 60 చెమరాయ చిమయ్య నామహం చూస్తా. చెప్పు 50 ఎలుకొట్టు ఏకాంబరం 50 చిమయ్య, చిన్నప్పుడు ఓ సిద్ధాంతి నా చేయి చూసి వీడు లక్ష్మీపుత్రుడు, వీడింతే వీడి చేతి మీద లక్షలు లక్షలు నడుస్తాయి అన్నాడు. అలాగే నడుస్తున్నాయిగా? నడుస్తున్నాయి. సరాసరి దివాణం బొక్కసంలోకి నడుస్తున్నాయి. వీడింతే పచ్చిపులుసు బరంధావయ్య, గత బాకీ 30, ఈ 7 70, మొత్తం 100. ఇగో ఈ 50 గమ్మకట్టుకో కనకయ్య. ఏమిటి? చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. పైగా ఈ 7 దెబ్బమే దెబ్బ. మా ఆవిడ పురుడు, అబ్బాయి పెళ్లి, అత్త సావు. మా సావు ఎవరితో చెప్పుకోమన్నావయ్యా? బాకీలన్నీ మొత్తం పూర్తిగా వసూలు చేయకపోతే మర్యాద దక్కదని మన పూషయ్య మరీ మరీ నొక్కి చెప్పాడు. ఇది ఇంతే, లాభం లేదు. డబ్బు మొత్తం జమ కట్టాల్సింది. ఊరుకోవయ్యా, నిన్నెవడు అడిగాడు? ఎవరిని అడిగినా ఒకటేనయ్యా, డబ్బు మొత్తం జమ కట్టు. నా దగ్గర లేదు మొర్రు అంటుంటే. లేకపోతే మొహానికి మసి పూసుకుని చుట్టుకర్ర పుసుకుని బయలుదేరు. ఎవడ బుర్రైనా బతలపడుతు. వద్దు బాబు, నా ఉద్యోగం పోతే. బాబు ఉద్యోగం పోతే నీ ప్రాణం. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఆ పోతే నా ప్రాణం తీస్తాడు. మీకు అన్నం పెట్టుకుంటారు బాబు. చూస్తారే వీళ్ళు కట్టే. బాబాయ్ 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 కట్టకండి బాబాయ్. సరే బాబు, కట్టలేదో కాస్త గట్టిగా బిగించి కట్టండి రా, లేకపోతే ఆ పోషే పీరుకు ఆ డబ్బు నేనే ఎత్తుపోయినట్టాడు. తింటే thank you.
జయం మనదే. రక్షించావు రాజా, సమయానికి వచ్చావు. లేకపోతే వాళ్ళు డబ్బంతా కొల్లగొట్టు ఉండేవారు, నా ఉద్యోగం ఊడిపోయి ఉండేదిపోయినా దొంగలు. ఆ దొంగ గారిని నన్ను కట్టేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? నేనే చూశాను గురువా, అప్పుడు మూసిన కాళ్ళు ఇప్పుడేగా తెరిచాను. ఉద్ధరించావు, డబ్బంతా పోగే. చూస్తారావయ్యా, పోగజేయండి. రాజా, గొప్ప ఆపద నుంచి కాపాడి. వెళ్ళిన పని ఏమైంది? నేను వెళ్ళటం పని కాకపోవటం. ఇది ఒక వసుళ్ళు, ఇది సిద్ధాపురంది, ఇది పచ్చిపాడుది. లెక్క చూసుకో. ఇంకా ఈ పాడలబాటు పోలేదన్నమాట. నీ ఉంటున్నాడు నడిపించమ్మా. ఉండు, మీ ఆవిడ తెచ్చి మరిస్తాను. అమ్మమ్మ, నా ప్రాణాలు తోడేస్తుంది. రాజా రాజా రాజా, నా పొడి డబ్బు, నా పొడి డబ్బు. రాజా, డబ్బు జాగ్రత్త. దెబ్బ తగిలిందా? ఏంటి పైన పడి పైగా దెబ్బ తగిలిందని అడుగుతున్నావా? చూడలేదు రాత. ఏ కళ్ళుపోయాయా? కళ్ళుపోయా? నీ కళ్ళునేగా చారదేసి నువ్వు చూడక్కర్లా, ఎదురొచ్చే వాళ్ళు నీకు కనపడలా? నా నెత్తి మీద మోపుంది, ఎట్లా చూసేది? నువ్వు చూడకపోతే నాదే తప్పు. తర్వాత తాపిగా తగులు అడుచుకొని నా పొడుండ బీరాజాగా. రాదమ్మా, ఎందుకమ్మా ఈ పచ్చాకులు? ఈ పచ్చాకుల మా ఇంట్లో ఉందిగా ఒక గొర్రె పోతు, దాన్ని మేపడానికి. నేను గొర్రె పోతు నుంచి నువ్వు బర్రె పట్టవా? ఓయ్ బావా, ఏం అర్థరా? సిగ్గులేకపోతే సరే, నడి వీధిలో చిన్న పిల్లాడు ఆ కుప్పి కంతులేంటి? పెన్నై ఉంటే ఈ పాటికి 10 మంది బిడ్డలు తండ్రి అయ్యేవాడి. అవునవును, ఆ 10 మంది బిడ్డలు నువ్వేగా కని ఉండేదానివి. ఏది ఇంకోసారాను? లక్ష సార్లు అంటారు. ఏంటి రాజా రాజా రాజా, నా డబ్బి నా డబ్బి నా డబ్బి. ఇంటికి అడుస్తాను. బావా, మరణాల సరసం బజారిన పడింది, ఈ మోపు నా నెత్తిన పడింది. ఇదింటే వెంకటారావు మీ చెల్లెలు టైం పట్టింది. ఏంటి నాకు టైం పట్టింది? ఏమిటమ్మా, నీకు నిజంగా కిరికిరి పట్టిందా? ఏమిటి అడుగు ఆ సంగతి, అతగాడిని అడుగు. ఏమిటయ్యా కిరికిరి? ఏముంది, వడ్ల గింజలో బియ్యపు గింజ. అమ్మాయిని రెచ్చగొట్టాడు, రెమ్మ వస్తే వెంటబడింది. మధ్యలో నన్ను రేవు పట్టిస్తామా రాదా? ఇదిగోన్నయ్యా, ఇప్పుడే చెప్పేస్తున్నాను. బావు నాతో మూట పెట్టా ఆడాడు, చూడు ఏం చేస్తాను. ఇదిగో లక్షణాలు, ఇద్దరికి తొందరలో ముడిపెట్టాయి. అందరం కలిసి సుష్టిగా ఫోన్ చేద్దాం. ఫోన్ చేద్దామా బాబు? బాబు ఏంటి? నా పొడుండీ బాబు. వెళ్ళాలి తొందరగా, భోజనం. అవునవును, అక్కడ ఉందిగా నీకు తిరిగిరి. బోటు మీద ఇంకా గట్టిగా బిగిస్తావేరా? నొట్టెక్కిందా బాబు? రే కొండయ్య, ఇది తుపాకీ దెబ్బని ఎక్కడైనా చెప్పగలరు, జాగ్రత్త. చెప్తానా? అయ్యగారి ప్రాణాలకి నా ప్రాణం అడ్డం కాదు. ఏం లాభంరా, బ్రహ్మాండమైన అవకాశం చేజారిపోయింది. అమ్మా, రాజాగారి రాకపోయి ఉంటే వచ్చిన వాడు అయ్యగారిని తుపాకీతో కాల్చాలా? చేతికి తగిలింది, అదే గుండెకి తగిలింటే. అయ్యా అయ్యా, కనక చూస్తున్నాడు. నమస్కారం బాబు. రా కనుక, ఇవాడు ఒక పెద్ద గడ్డం గడిచింది, మా ఆవిడ తాడి గట్టింది, లేకపోతే మీ మొహం చూసేవాడే కాదు. అదేమిటి, ముష్టి ఎడవా, మూల నష్టపు ఎడవా, మర్చిపోయిందా? వాడికి తోడు గుంటలక్క గుంపు ఒకటి. ఎవరయ్యా? దోపు దగ్గరయ్యా. అమ్మా, ముఖానికి గుడ్డలు కప్పుకుంటే నేనా తడుస్తాను? పైగా తుపాకులతో వచ్చి పడ్డారు. దెబ్బతో నేను మర్చిపోయాను. దివాణం డబ్బుతో తుపాడానికి వచ్చారు గాడిది కొడుతులు. వాళ్ళను చూసి జనం చల్లా చెదిరి పారిపోయారు. నేను నా ముందు డబ్బు సంచులు మిగిలిపోయాం. దోచుకుపోయేవారే కానీ ఈ కనకయ్య ముందా కుయి కుయ్యలు. ఇదిగో ఎక్కడి నుంచి వచ్చిందో ఆవేశం కానీ ఆంజనేయుళ్లాగా ఎగిరి ఒక్క కోపడ్డాను. పట్టణం ఒక్క పొడి, గోపి ఒక్క గుమ్మి, నడి మీద ఒక్క తాపు, ప్రాణాలు తీసేస్తాను రగ్గా అడ్డు కొడకల్లారా అన్నాను. దెబ్బతో భోషయ్య గారు అదే పరుగు అదే పరుగు అదే పరుగు తిరిగి చూస్తే చిమ్మడి తోడు నిద్రపోయాడు.
మంచి పని చేశావు, బుద్ధిమంతుడు. రేపు ఆ డబ్బు దివాణం బొక్కసంలో జమ కట్టాలి. మనం ఇంత కష్టపడి డబ్బు వసూలు చేసి పంపడం అక్కడ ప్రభువులు వారి వినోదాలకు విలాసాలకు విరదల్లరు. ఏముంది, నృత్యం గానం వినోదం, ఎంతో శ్రమపడి తమ్ములు గారి కాలక్షేపానికని ఏర్పాటు చేశాం పెద్దమ్మా. అవునమ్మా, వయసులో పెద్దవాడి నువ్వే చిరంజీవిని పెడదారులు పట్టిస్తున్నావా? అదే లేదు లేదు పెద్దమ్మా, గండికోట ప్రభువులు కళాపోషకులని, తమ్ములు గారికి ఇవంటే చాలా ఇష్టమని. అవునమ్మా, వాళ్ళను మనం ఆదరించకపోతే మరెవాళ్ళు ఆదరిస్తారు? వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి? బాగుంది, చాలా బాగుంది ప్రతాప్. ఇంకా మీదట ఇలాంటి కాలక్షేపాలు జరగటానికి వీల్లేదు, తెలిసిందా? అలాగే పెద్దమ్మా, అలాగేమ్మా. అమ్మా నాయన జయంత్, నేడో రేపో నీ భుజస్కంధాలపై గండికోట రాజ్యభారం పడబోతుంది. నువ్వు ఇలాంటి వ్యసనాలలో మునిగితే రాజ్య రక్షణ ఏం చేస్తావు, ప్రజాక్షేమం ఏం చూస్తావు? చిన్నతనం, బాధ్యత మీద పడిన తరువాత ఇలాంటి పొరపాట్లు జరగవమ్మా. ఆ నమ్మకం నాకు ఉంది మంత్రి గారు. నాయన జయంత్, మన గండికోట వంశానికి మత్త తీసుకురావద్దు. కన్న తల్లి, కట్టుకున్న భార్య, పాలిత ప్రజా గర్వంతో ప్రేమించే ఆదర్శమూర్తులు మన గండికోట ప్రభువులు, తెలుసా? తెలుసమ్మా. ఇంత రాత్రైనా విలాస మందిరంలో వినోదిస్తూ కాలం గడపటం వివేకం కలవారు చేసే పని కాదు నాయన. లలిత నీ కోసం మందిరంలో ఎదురు చూస్తుంటుంది. అలాగేనమ్మా. మంత్రి గారు, ఇక మనం జాగు చేయటం మంచిది కాదు. వెంటనే చిరంజీవికి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయించాలి. అదే సరి అయిన ఆలోచన, అందుకు తగిన ఏర్పాట్లు చేద్దాం. మంచిది. ఒకే వంశం, పైగా యువరాజు కంటే అయ్యగారు పెద్దవారు, యోగ్యులు.
కానీ మామూలుగా జ్యేష్ఠుని సంతతికే రాజ్యాభిషేకం అనే పాడు ఆచారం ఏది వాటి ఏడ్చిందిగా మామూలుగా మనకి ఆ దురాచారాన్ని రూపుమాపుతా నేనే రాజునవుతా. అవును, ఎందుకాకూడదు, ప్రయత్నిస్తే తప్పకుండా సిద్ధిస్తుంది. అసలు మీ జాతక చక్రంలోనే మహారాజు యోగం కట్టుంది. యోగమున్నా లేకపోయినా నేనే రాజునై తీర్తా. మీ నోటి వాక్కు ఫలించి తీరుతుంది. మీ వంటి మహావీరుడు శక్తివంతుడు రాజైతే మామూలుగా ప్రజలు తరించి పోతారు, రాజ్యం పడిపోతుంది, బాగుపడిపోతుంది. ఇహ మా వంటి వారి విషయం మామూలుగా బ్రహ్మాండం. అయ్యా, ఉగాది ఉత్సవాల సందర్భంలో ఇక్కడ చెడుగుడు పోటీ జరగబోతోంది. ఇది మన గ్రామాధికారి భూషణ గారి జట్టు. గండభేరుండ జట్టు. దీంతో పోటీ చేయదలుచుకున్న వాళ్ళు ముందుకు రావచ్చు. ఈ జట్టు పేరు అజిబడి జట్టు. ఇది గుడుం పట్టు జట్టు. రాజా, భూషయ్య జట్టు సంగతి నీకు తెలుసు. అందరూ మెలికలు తిరిగిన ఆటగాళ్ళు. వాళ్ళతో పోటీ పడి అవమానం పాలవ. మాది రావదండు జట్టు, గోదావరి దిగమనండి. అప్పుడు తెలుస్తుంది. మన పేరు తెలుప గెలిచారా ఒక్కొక్కరికి
ఘనంగా చెయ్యాలి అనే సాకుతో పన్నులు విధించి ప్రజల నుంచి ధనం వసూలు చేద్దాం. పన్నులు కట్టలేక ప్రజలు సతమతమైపోవాలి. తమ కష్టాలకు కారకుడు యువరాజే అని భావిస్తారు. ఈ కక్కోటకుడు ప్రభు అయితే దేశం అల్లారిపోతుంది అని హడలిపోవాలి. కథాపరుద్రదేవులే రాదైతే ఎంత ఇదిగా ఉండేదో అనేటువంటి భయం భయం కాదు, భావం జనంలో కలగాలి. అవును, ఆ భావనే కలగాలి. తమరు నిశ్చింతగా ఉండండి ప్రభు. యువరాజు పేరున రాజ్యంలో నిరంకుశత్వం విలేతాండం చేయించే భారం నాది. తమ మీద ప్రజలకు వల్లమాలిన అభిమానం మామూలుగా కలిగించే బాధ్యత నాది. వసూలు చేసిన పైకాన్ని ముడుపు కట్టి మీ ముందు పెడతాం. మమ్మల్ని మామూలుగా మాత్రం మర్చిపోకండి ప్రభు. ఈ కొత్త పన్నులకు యువరాజు గారి ఆమోద ముద్ర కూడా ఉంటే అదెంత